ప్రయాణికుల శ్రేయస్సే మా కర్తవ్యమని చెప్పుకునే రోడ్డు రవాణా సంస్థ అధికారులు కొన్ని ప్రాంతాల్లో ప్రయాణికుల శ్రేయస్సును విస్మరిస్తున్నారు. మైదుకూరు ఆర్టీసీ డిపోలోనూ ఇదే పరిస్థితి. ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగించే బస్టాండు ప్రధాన ప్రవేశ మార్గం సాయంత్రం కాకనే చీకటిమయంగా ఉంటుంది. రాత్రి వేళల్లో ఇదే మార్గం గుండా బస్టాండులోనికి వెళ్ళాలంటే ప్రయాణికులకు అవస్థలు తప్పవు. మరోవైపు దొంగతనాలు పెరుగుతున్న సందర్భంలో ఇలా ప్రయాణికులు నడిచే మార్గం చీకటిమయంగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. ప్రయాణికుల సమస్యను గుర్తించిన రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ సభ్యులతో కలిసి గురువారం సమస్యపై డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రధాన రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన ప్రవేశ ద్వారం వరకు గల ప్రాంతం చీకటిమయం కావడం వల్ల ప్రయాణికులు అవస్థలు భయాందోళనకు గురవుతున్నారని ఏవి రమణ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమస్య పరిష్కారంతో పాటు బస్టాండ్లో తాగునీటి సౌకర్యం, ఫ్యాన్లు, లెట్రిన్, బాత్రూమ్ లాంటి మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏవి రమణతో పాటు సభ్యులు శ్రీనివాసులు, మాధవరెడ్డి, గోపాల్, ఆటో భాష తదితరులు పాల్గొన్నారు.